అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఉపన్యాసం దాన్నే స్పీచ్ ఉంటుంది కదా ఆ ఉపన్యాసాన్ని తెలుగులో చూద్దాం అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు డెబ్భై మూడవ విద్యార్థులకు డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అసలు గణతంత్ర దినోత్సవం అనగా మన భారతదేశం సర్వ సత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం ఇక్కడ లౌకిక అంటే అర్థం ఏంటంటే మత ప్రమేయం లేని రాజ్యం మన భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాల కలయిక మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదహైదవ తారీఖున ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం లభించింది కానీ ఒక క్రమబద్ధమైన చట్టం కానీ ఒక పద్ధతి కానీ లేదు ఏదైనా ఒక విధి విధానం కరెక్టుగా ఉండాలంటే దానికి ఒక పద్ధతి అనేది అవసరం క్రమశిక్షణతో కూడిన ఒక పద్ధతి అవసరం ఒక చట్టం ఒక విధి విధ విధి విధానాలు కావాలి అంటే దానికి ఒక రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగం రచించే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పగించారు ఆయన ఈ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో ఈ రాజ్యాంగ రచన పూర్తి చేశారు అంటే ఈ రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది ఈ రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత ఇందులో అనేక విషయాలు ఉన్నాయి చివరకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖున ఆ రాజ్యాంగ రచన పూర్తయింది ఈ రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం లభించింది మన దేశాన్ని ఎందరో వీరులు తమ త్యాగ ఫలంగా మనకు ఈ స్వాతంత్రం తెచ్చిపెట్టినారు మన దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మూడు ప్రాంతాలు స్వదేశీ సంస్థాన ఆదీశుల చేతుల్లో ఉన్నాయి అంటే వాళ్ళే పాలించుకుంటున్నారు అప్పుడు ఈ స్వాతంత్రం వచ్చినది కాదు మొత్తం భారతదేశాన్నంతా ఏకతాటి ఏక దేశంగా చేయాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ మూడు ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేస్తాడు దానినే స్వదేశీ సంస్థానాల విలీకరణ విలీనీకరణ అంటారు ఆ మూడు ప్రాంతాలు ఏందంటే ఆ మూడు ప్రాంతాలు స్వదేశీ సంస్థానాదుల చేతుల్లో ఉన్నాయి అంటే ఒక రాజు చేతుల్లో అవి ఉన్నాయి అంటే అవి ఆంగ్లేయుల చేతుల్లో కూడా లేవు ఆ మూడింటిని కూడా కలిపితేనే మనకు స్వాతంత్రం పూర్తి భారతదేశం వస్తుంది సంపూర్ణ భారతదేశం స్వేచ్ఛ వస్తుంది ఆ మూడు ప్రాంతాలు ఏమంటే ఒకటి కాశ్మీర్ ప్రాంతం గుజరాత్ ప్రాంతం నిజాం ప్రాంతం అర్థమవుతుందా కాశ్మీర్లో ఉండే రాజు హిందువు కానీ అక్కడుండే రా ప్రజలు ముస్లింలు కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలని నిర్ణయించుకున్నారు అప్పుడు ఆ రాజు మన భారతదేశంలోకి సంధి కలు కుదుర్చుకొని మన భారతదేశంలో కాశ్మీర్ కలిపేసాను తర్వాత గుజరాత్లో ఉన్న రాజు ముస్లిం కానీ అక్కడున్న ప్రజలు హిందువును ఆ రాజు గుజరాత్ని పాకిస్తాన్లో కలపాలంటే అక్కడున్న ప్రజలు ఆ రాజును పాకిస్తాన్లకు తరిమి కొట్టేసి గుజరాత్ని భారతదేశంలో కలుపుకోమని చెప్పి కలిపేస్తున్నారు తర్వాత నిజాం ప్రాంతం అదే మన హైదరాబాద్ ప్రాంతం అక్కడ ఉన్న రాజ్ ముస్లిం కానీ అక్కడ ఉన్న ప్రజలను చాలా హింసలు పెడుతూ ఉంటే ప్రత్యేకంగా వాళ్ళ కోరిక మేరకు ఆ నిజాంతో పోలీస్ చర్య జరిపి ఆ నిజాం ప్రాంతాన్ని భారతదేశంలోని కలిపేస్తున్నారు ఈ మూడు ప్రాంతాలు భారతదేశంలో విలీనం చేసేసినాను అలాగే సంపూర్ణ భారతదేశ నిర్మాణం జరిగింది రాజ్యాంగం అమలులోనికి వచ్చింది ఈ రోజుగా ఆ రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజుగా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం మన దేశంలో రెండు రోజులు జెండా ఎగరేస్తారు జాతీయ జెండాని ఒకటి ఆగస్టు పదహైదు రోజు ఆంగ్లేయుల నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుకు తర్వాత జనవరి ఇరవై ఆరు అది మన భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజు సంపూర్ణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుగా ఆ రెండు రోజులను మనం జాతీయ జెండాను ఎగరవేసి మన గౌరవాన్ని తెలుపుకుంటాము నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు దయచేసి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినందుకీ ధన్యవాదాలు